అధ్యక్ష, జగనన్న బ్రాండ్ ఎలా ఉంటుందో ఈ సమ్మిట్తో దేశవ్యాప్తంగా అందరూ కూడా చూశారు, ప్రపంచమంతా చూశారని చెప్పచ్చు. అధ్యక్ష, అధ్యక్ష, ప్రభుత్వానికి ఆదాయం, యువతకి ఉద్యోగం, ప్రజలకి ఆనందం అందించే రంగం పర్యాటక రంగం. మా పర్యాటక శాఖ ద్వారా కూడా పెద్ద ఎత్తున పెట్టుబడులు రావడం నిజంగా చాలా సంతోషంగా ఉంది అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, 13,41,000 కోట్ల పెట్టుబడులు, 352 MOUs జరిగాయని అందరూ చూశారు అధ్యక్ష. దాదాపుగా 600,000 మందికి ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయి అంటే నిజంగా చాలా సంతోషంగా ఉంది అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, యువత గురించి ఎప్పుడూ ఆలోచించే వ్యక్తి మన యూత్ ఐకాన్ జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్ష. తాను అధికారంలోకి రాగానే సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చి యువతకి ఏ విధంగా ఉద్యోగ అవకాశాలు కల్పించారో మనం అందరం కూడా చూసాం. అలాగే వచ్చే పరిశ్రమల్లో లోకల్ వాళ్ళకి 75% ఇవ్వాలి అని చెప్పడమే కాకుండా అటు పారిశ్రామికవేత్తలు ఇబ్బంది పడకుండా వాటికి సంబంధించిన స్కిల్ డెవలప్మెంట్ని కూడా యువతకి అందించి అటు పారిశ్రామికవేత్తలు ఇబ్బంది పడకుండా ఇటు యువతకి కూడా ఉద్యోగ అవకాశాలను కల్పించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్ష. అధ్యక్ష, అందుకేనేమో అధ్యక్ష, ఈ రాష్ట్రంలో గతంలో ఎన్ని సమ్మెట్లు జరిగాయో మీ అందరికీ తెలుసు, కానీ వాటికి రాని పారిశ్రామిక దిగ్గజాలు, దేశంలోనే అతిపెద్ద పారిశ్రామికవేత్తలైన ముఖేష్ అంబానీ గారు, కరణ్ అదానీ గారు, నవీన్ జిందాల్ గారు, పునీత్ దాల్మియా గారు, ఒబెరాయ్ గారు, జిఎంఆర్ లాంటి వాళ్ళు ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం అంటే జగనన్న నాయకత్వంలో నడుస్తున్న ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సమ్మిట్కి మాత్రమే వచ్చారు అంటే రాష్ట్ర ప్రభుత్వం పట్ల, జగనన్న పట్ల పారిశ్రామికవేత్తలు ఎంత నమ్మకంగా ఉన్నారో, ఎంత సానుకూలంగా ఉన్నారో మనం అర్థం చేసుకోవాలి అధ్యక్ష. ఎందుకంటే 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడూ కూడా ఇలాంటి ఇండస్ట్రియలిస్టులు రాలేదు అధ్యక్ష. కానీ 44 మంత్స్లోనే తన నాయకత్వంతో, తన పరిపాలనతో ఇంతమంది ఇండస్ట్రియలిస్ట్ని ఒకే వేదిక మీదకి తీసుకొచ్చారు అంటే జగన్ గారి ఇమేజు ఈరోజు దేశవ్యాప్తంగా ఎంత గొప్పగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు అధ్యక్ష. అధ్యక్ష, ఈరోజు సమ్మెట్లో పారిశ్రామికవేత్తలు చెప్పిన మాటలు వింటేనే అర్థమవుతుంది అధ్యక్ష, వాళ్ళు జగనన్నని ఎంత నమ్ముతున్నారు అనేది. స్వయంగా అంబానీ గారే చెప్పారు అధ్యక్ష, దేశంలోనే అత్యధిక వృద్ధి రేటుతో అద్భుతంగా పరిపాలిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారుని. ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలి అధ్యక్ష? అధ్యక్ష, జే అంటే జగన్, జే అంటే జోష్, జగన్ గారితోనే అభివృద్ధి సాధ్యం ఆంధ్రప్రదేశ్లో అని పునీత్ దాల్మియా గారు ప్రశంసించారు అంటే ఇంతకన్నా సర్టిఫికేట్ ఏం కావాలి అధ్యక్ష? ఆంధ్రప్రదేశ్లో ఒక చదువుల విప్లవం వెళ్లి విరగబోతుంది అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, భవిష్యత్ తరాల్లో విద్యారంగం గురించి ఎవరైనా కూడా ఒక ఆలోచన చేస్తే వారు మొట్టమొదటిగా మాట్లాడబోయేది విద్యారంగం గురించి, విద్య గురించి. బిఫోర్ జగన్ అండ్ ఆఫ్టర్ జగన్ అని చెప్పే వారు మాట్లాడాల్సి వస్తుంది మన ఆంధ్రప్రదేశ్లో అని చెప్పి ఈ సభ దృష్టికి తీసుకువస్తున్నాను అధ్యక్ష. మరి అలా అనుకోనే మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఆనాడు ఇదే సంకల్పించి 2014 మేనిఫెస్టోలోనే అమ్మఒడిని తీసుకురావడం జరిగింది అధ్యక్ష. అలా ఆనాడు 2009 నుంచే నిశ్చయించుకొని 2014 మేనిఫెస్టోలో కూడా పెట్టి అదే దిశగా అడుగులు వేస్తూ నిరంతరం ఇవి కదా ప్రజలకు కావాలి, ఇది కదా ఒక కుటుంబం బాగుపడాలంటే కావాలి అని చెప్పేసి ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలంతా కూడా గుర్తించి వారందరూ కూడా ఇలా 151 సీట్లతో గెలిపించి వారందరూ నిర్ణయం ఇచ్చారు అధ్యక్ష. మా చిల్లూరుపేట నియోజకవర్గంలో అధ్యక్ష, చిల్లూరుపేట మండలంలో కమ్మవారిపాలెం అని ఒక గ్రామం ఉంది అధ్యక్ష. ఆ గ్రామంలో అధ్యక్ష ఎస్సీ పల్లెలో నేను చూశాను అధ్యక్ష, పల్లెబాటకు వెళ్ళి నిజంగా సభ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాను అధ్యక్ష. ఆ పల్లెలో అధ్యక్ష చిన్న బడ ఒకటి ఉంది అధ్యక్ష, 50 మంది కూడా స్టూడెంట్స్ లేరు అధ్యక్ష, ఒక టీచర్ ఉన్నారు అధ్యక్ష. ఎంత దారుణం అంటే అధ్యక్ష నిజంగా బాధేస్తుంది అధ్యక్ష చెప్తుంటేనే. 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు అంటే 3వ తరగతి వరకు ఉన్న పిల్లలందరినీ కూడా ఒకటే రూమ్లో అధ్యక్ష వేసి 1వ తరగతి కూడా ఒకటే ఏకం చెప్తున్నారు, 1-2 చెప్తున్నారు, 3వ తరగతి కూడా 1-2 చెప్తున్నారు అధ్యక్ష. ఏంటంటే గత హయాంలో ఇలా వస్తుంది అధ్యక్ష. ఆ పల్లెల్లో అక్కచెల్లెమ్మలు చెప్తున్నారు అధ్యక్ష,
ఏం చెప్పమంటావమ్మా? ఒకటో తరగతి కూడా ఒకటి రెండులే చెప్తున్నారు, మూడో తరగతి పిల్లోడు కూడా ఒకటి రెండులే చెప్తున్నారు. ఇది మా పరిస్థితి అంటే చాలా బాధేసింది అధ్యక్ష, నిజంగా బాధేసింది అధ్యక్ష. అప్పుడు అనిపించింది అధ్యక్ష, ఒక్క పథకం అధ్యక్ష, ఒక్క అమ్మఒడి పథకం, జగనన్న అమ్మఒడి పథకం చాలు ఈ దేశం రూపురేపలు మార్చడానికి, ఈ రాష్ట్రం బాగుండడానికి. మా నియోజకవర్గంలో నేను చెప్పిన లాంటి ప్రతి ఒక్క పల్లె కూడా బాగుంటుందని నిజంగా నాకు అప్పుడు చాలా ఆనందం వేసింది అధ్యక్ష. నాడు వైఎస్ఆర్, నేడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల కోసం మండు టెండర్లో సుదీర్ఘ పాదయాత్ర చేసినటువంటి ప్రజానాయకులు అధ్యక్ష. ప్రజల వద్దకు వెళ్ళి కష్టాలు కన్నీళ్లు కల్లారా చూసిన నాయకులు. అందుకే పేదల కోసం ఇంత గొప్పగా ఆలోచన చేస్తున్నారని తెలియజేస్తున్నా అధ్యక్ష. మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసినప్పుడు నాన్న పేదల కోసం ఒక అడుగు వేశారు, జగన్ రెండు అడుగులు వేస్తారని ప్రజల సమక్షంలో మాట ఇచ్చారు అధ్యక్ష. మాట ఇస్తే మాట తప్పడం ఆ బ్లడ్లోనే లేదు అన్నట్టుగానే వైఎస్ఆర్ కంటే రెండు అడుగులు ముందుకేశారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష, జగన్ అంటే పేరు కాదు అధ్యక్ష, జగన్ అంటే ఒక బ్రాండ్ అధ్యక్ష. దానికి ట్యాగ్ లైన్ ఏంటంటే చెప్పాడంటే చేస్తాడంతే అన్న ట్యాగ్ లైన్. తండ్రి వైఎస్ఆర్ పేదలకు ఉన్నత విద్యను అందిస్తే మన ముఖ్యమంత్రి గారు అసలు ప్రాథమిక విద్యలోనే ఒక విప్లవాత్మకమైనటువంటి పథకాన్ని తీసుకురావడం జరిగింది అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, మన రాష్ట్రంలో ఇంకా 33% మంది నిరక్షరాస్యులు ఉన్నారు అధ్యక్ష. మనం ఏ గుడికి వెళ్ళినా, ఏ మార్కెట్కి వెళ్ళినా, ఏ హోటల్కి వెళ్ళినా అక్కడ చదువు మధ్యలో ఆపేసిన పసిపిల్లలు కనిపించడం చూస్తాం అధ్యక్ష. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అలా పిల్లల బాల్యం వారి ఉజ్వల భవిష్యత్తు పేదరికానికి బలైపోకూడదని సంకల్పించారు అధ్యక్ష. అందుకే ఈ అమ్మఒడి పథకాన్ని ఆవిష్కరించారని చెప్పి తెలియజేస్తున్నాం అధ్యక్ష. ఈ పథకం ఈ దేశంలో ఏ రాష్ట్రంలో గతంలో కానీ ఇప్పుడు కానీ లేనే లేదు అధ్యక్ష. ఫస్ట్ టైం ఇన్ ఇండియా హిస్టరీ ఒక జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అమలు చేస్తున్నారనే విషయాన్ని గర్వంగా తెలియజేస్తున్నాం అధ్యక్ష. అధ్యక్ష, ఒకరు కాదు ఇద్దరు కాదు అధ్యక్ష, ఈ రాష్ట్రంలో దాదాపు 43 లక్షల మందికి పైగా తల్లులకు ఈ అమ్మఒడి పథకం ద్వారాగా ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నామనే విషయాన్ని తెలియజేస్తున్నాం అధ్యక్ష. అంటే లాస్ట్ గవర్నమెంట్ అసలు అంటే ఇటువంటి దాని ఏమంటారు యాక్ట్లను కూడా చదువుకోకుండా ఎంత గుడ్డిగా ఇటువంటి జీవోలు ఇష్యూ చేసిందని చెప్పడానికి ఇది ఒక తారకాణం కింద మనం భావించవచ్చు అధ్యక్ష. ఎందుకంటే యాక్చువల్గా వీళ్ళని మహిళా లేదా గ్రామ వార్డు మహిళా సంరక్షణ కార్యదర్శుల కింద ఇందాక సభ్యులు చెప్పినట్టుగా జీవో నెంబర్ ఎంఎస్ నెంబర్ 129 ప్రకారం 2019 వీళ్ళు నియమించడం జరిగింది అధ్యక్ష. ఓవరాల్గా చూస్తే అధ్యక్ష వీళ్ళు 15,000 మంది రిక్రూట్మెంట్ చేస్తే అధ్యక్ష దగ్గర 13,815 మంది ఈరోజు కార్యదర్శుల కింద మహిళా సంరక్షణ కార్యదర్శుల కింద పనిచేసే పరిస్థితి ఉంది అధ్యక్ష. అందులో సుమారుగా 1,189 ఆటోమేటిక్గా ఇంకా ఖాళీలు ఉన్నాయి అధ్యక్ష. అయితే 13,815 మందికి అధ్యక్ష 2021 వచ్చేసరికి మళ్ళీ జీవో నెంబర్ 60 ప్రకారం చేసుకుని వాళ్ళని ఒక మహిళా రక్షణ కార్యదర్శుల కింద వార్డు లేక గ్రామ మహిళా రక్షణ కార్యదర్శుల కింద మార్చి వాళ్ళకి ఒక సెపరేట్ జాబ్ చార్ట్ ఇచ్చారు అధ్యక్ష. జాబ్ చార్ట్లో కూడా అధ్యక్ష చూస్తే పోలీస్ డిపార్ట్మెంట్ ఇందాక కోన రవికుమార్ గారు సభ్యులు చెప్పినట్టుగా ఒక చీఫ్ సెక్రటరీకి ఎన్ని బాధ్యతలు ఉంటాయి అన్ని బాధ్యతలు కూడా ఒక గ్రామ మహిళా సంరక్షణ కార్యదర్శికి అప్పచెప్పడం అన్నది చూస్తేనే అధ్యక్ష వీళ్ళ తాలూకు అవివేకం అన్నది లాస్ట్ గవర్నమెంట్ తాలూకు అవివేకం అన్నది చాలా క్లియర్గా అర్థమవుతుంది అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష ఈరోజు మనం ఇక్కడ చూసుకుంటే అధ్యక్ష పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక ఉద్యోగం సాధించాలంటే వాళ్ళు శారీరక దారుఢ్య పరీక్షలు వాళ్ళని ఎగ్గాలి, రిటర్న్ టెస్ట్ వాళ్ళు ఎగ్జామ్ పాస్ అవ్వాలి, 9 మంత్స్ ట్రైనింగ్ కఠోరమైన ట్రైనింగ్ ఉంటుంది అధ్యక్ష. కఠోరమైన ట్రైనింగ్ తర్వాతనే ఆ పోలీస్ కానిస్టేబుల్స్ కింద వాళ్ళు అందరూ కూడా బయటకు వచ్చి పోలీస్ డిపార్ట్మెంట్ వర్క్ చేసే పరిస్థితి ఉంటుంది అధ్యక్ష. కానీ వీళ్ళని మహిళా రక్షణ కార్యదర్శి కింద ఏర్పాటు చేసిన తర్వాత కేవలం రెండే వారాలు వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఒకటేమో ఒక వారం పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇంకొక వారం ఐసీడీఎస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చి ఓవరాల్గా చెప్పాలంటే వీళ్ళు గ్రామాల మీద వదిలేశారు అధ్యక్ష. వాళ్ళు పంపించిన తర్వాత కూడా వాళ్ళకి ఇష్టాయిష్టాలు కూడా గ్రహించకుండా పోలీస్ డ్రెస్ కూడా వాళ్ళకి వేయటానికి ఇంచుమించుగా పోలీస్ యూనిఫామ్ కూడా వాళ్ళకి వేయాలి అని చెప్పి వాళ్ళు రిస్ట్రిక్ట్ చేస్తే వాళ్ళు కూడా దానికి భయపడి బాధపడి చాలామంది కోర్టులకు వెళ్ళిన సందర్భాలు కూడా ఉన్నాయి అధ్యక్ష. ఈరోజు కోర్టులో దగ్గర 7 రిట్ పిటిషన్లు మహిళా కార్యదర్శికి సంబంధించి ఒక అవగాహన లేకుండా డబ్బులు ఇచ్చుకుని పెట్టుకున్నాడు కదా ఆ మేధావులందరూ కలిపి ఆల్రెడీ 12,000 మంది వీళ్ళు పనిచేస్తున్నారు కదా వీళ్ళని మనం పోలీసుల కింద కన్వర్ట్ చేసేస్తే వాటిని తగ్గించి వచ్చని ఒక ఉచిత సలహా పడేశారు అధ్యక్ష. దానికి వెనకాతలు ఒక పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఒక అవగాహన, పోలీస్ రిక్రూట్మెంట్ మీద ఒక అవగాహన,
వాళ్ళ తాలూకా జాబ్ చార్ట్ మీద ఒక అవగాహన ఉండుంటే ఇలాంటి పని చేసి ఉండేవారు కాదు అధ్యక్ష. ఈరోజు వీళ్ళ పరిస్థితి ఏమైపోయిందంటే వీళ్ళు వెళ్ళి రిపోర్ట్ చేయాల్సింది గ్రామ సెక్రటరీకి రిపోర్ట్ చేయాలి. వీళ్ళు అడ్మినిస్ట్రేటివ్ పవర్స్ ఎక్కడ ఉంటాయంటే పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర ఉంటాయి. వీళ్ళకి జీతం ఇచ్చేదేమో ఎంపీడీఓ, లీవ్ ఇచ్చేదేమో ఎంపీడీఓ, మళ్ళా తిరిగి ఒకవేళ ట్రాన్స్ఫర్ అవ్వాలంటే డిపార్ట్మెంట్ కలెక్టర్ దగ్గరికి వెళ్ళాలి అధ్యక్ష. అంటే వీళ్ళకి సంబంధించి ఒక అథారిటేటివ్ ఆఫీసర్ ఒకరు కూడా లేక ఇన్ని డిపార్ట్మెంట్స్తో పోనీ పైకి వచ్చిన తర్వాత పని చేద్దామంటే వీళ్ళు తాలూకా అంటే పైచి ఎంత పెరిగిపోయిందంటే లాస్ట్ గవర్నమెంట్కి వీళ్ళ చేతే తక్కువ జీతాలు ఇచ్చి ఎక్కువ పని చేయించుకుందామని క్రైమ్ ఆఫ్ ఎఫెన్స్ దగ్గర కూడా కాపాడడానికి కూడా వీళ్ళని తీసుకెళ్లాలంట. నాన్ వేలబుల్ వారెంట్లకు సంబంధించి వీళ్ళు సపోర్ట్ చేయాలంట. అక్కడికి వెళ్ళి మహిళా సంరక్షణ కార్యదర్శుల కింద, మహిళా రక్షణ కార్యదర్శుల కింద అక్కడ ఉన్న అవగాహన కల్పించడం, లేకపోతే ఐసీడీఏ సంబంధించి ఏదైనా మిడ్ డే మీల్స్ చూడడం, అంతవరకు ఓకే. ఆఖరికి పోలీస్ డిపార్ట్మెంట్కి వాళ్ళ ఇన్వెస్టిగేషన్లోనే కూడా వీళ్ళు హెల్ప్ తీసుకొని చేసుకునే పరిస్థితి కనిపించింది. హోంశాఖకి 8,495 కోట్లు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. నా ఆలోచన అధ్యక్ష, దేశంలో డిఫెన్స్కి, రాష్ట్రంలో పోలీస్ శాఖకి సరిపోయిన ఫండ్స్ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది అధ్యక్ష. ఎందుకంటే ఇప్పుడు చాలా కాన్స్టెన్స్లో నాతో పాటు ఎమ్మెల్యేలందరూ కూడా అగ్రి అవుతారు అధ్యక్ష. సరైన వెహికల్స్ లేవు. ఆ వెహికల్స్కి పోలీస్ డిపార్ట్మెంట్ వెహికల్స్ రిపేర్లు వచ్చినా కూడా, లేకపోతే డీజిల్ పెట్రోల్ ఖర్చులకు కూడా అధ్యక్ష వేరే వాళ్ళని అడిగే పరిస్థితికి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు రాకూడదని చెప్పి నమ్ముతున్నాం అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష, పోలీస్ స్టేషన్లు గతంలో ఎప్పుడో బ్రిటిష్ కాలంలో కట్టిన బిల్డింగ్లలో ఇంకా కొంతమంది అక్కడ ఉద్యోగాలు చేసే పరిస్థితి కనిపిస్తుంది అధ్యక్ష. నా కాన్స్టిట్యూన్సీలోనే చాగల్మరి అనే మండలం హెడ్ క్వార్టర్స్లో పోలీస్ స్టేషను ఏ విధంగా ఉందంటే అధ్యక్ష, ఎస్ఏలు లోపల కూర్చొని పనిచేయాలంటే ఎక్కడ పైనుంచి ఊడి తల మీద పడతాయనే ఒక భయంతో అక్కడ ఉద్యోగాలు చేసుకున్న పరిస్థితి ఇంకా కూడా కనిపిస్తుంది అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష, ఎందుకు బడ్జెట్ పెంచాలని చెప్పి మరి మేము నా ఆలోచన అధ్యక్ష, ఈ సరిపోదు బడ్జెట్ ఇంకా కూడా పెంచాలి అధ్యక్ష. ఎందుకంటే ఇప్పుడు మనం అందరం కూడా చూస్తున్నాం అధ్యక్ష, గత 5 సంవత్సరాల్లో మరి జరిగిన దాడులు, మహిళలపైన అత్యాచారాలు కావచ్చు, హత్యలు కావచ్చు, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి అధ్యక్ష. మరి దానికి న్యాయం జరగాలంటే మన రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మన రాష్ట్రంలో సరైన ఫారెన్సిక్ ల్యాబ్స్ లేవు అధ్యక్ష. ఏదన్నా ఇంపార్టెంట్ కేసు ఏదన్నా ఉంది అంటే అది హైదరాబాద్కి పంపించాలా, లేదంటే మంగళగిరికి పంపించాలా అధ్యక్ష? మంగళగిరిలో కూడా సరైన ఎక్విప్మెంట్స్ లేవని చెప్పి కొంతమంది ఆఫీసర్లు నాకు చెప్పడం జరిగింది అధ్యక్ష. అది హైదరాబాద్కి పంపించి కొన్ని రోజుల్లో రావాల్సిన రిపోర్టు కొన్ని వారాలు నెలలు తీసుకుంటున్నారు అధ్యక్ష. ఆ డిఎన్ఏ టెస్టులు కానీ, లేకపోతే ఇంపార్టెంట్ క్రైమ్స్లో మొబైల్ ఎగ్జామినేషన్ చేయడానికి కూడా అధ్యక్ష అటువంటి ల్యాబ్స్ మన రాష్ట్రంలో తప్పకుండా పెట్టాలని చెప్పి కూడా మరి నేను కోరుకుంటున్నాను అధ్యక్ష. 2019 ఎన్నికలు రావడం జరిగింది అధ్యక్ష. 2019 ఎన్నికలు అనంతరం అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వం ఈ ప్రాజెక్టుల పనులు పక్కన పెట్టింది అధ్యక్ష. పుట్టకన ప్రాజెక్టు క్యాన్సల్ చేసి కొత్తగా ముట్టాల, తోబుట్టి, దేవరకొండ ప్రాజెక్టును కూడా తెరపైకి తెచ్చి 1 ఎకరా భూసేకరణ చేయకుండా 5 సంవత్సరాలు కాలయాపన చేసి రైతులకు అన్యాయం చేశారు అధ్యక్ష. గత వైకాపా ప్రభుత్వ హయాంలో ఈ నియోజకవర్గం నేను తోపు అని చెప్పుకుంటూ నియోజకవర్గం ప్రజల తరపున మాయమాటలు, అబద్ధాల మాటలతో పిచ్చివాళ్ళని చేసి ఎమ్మెల్యే ఉండటం నియోజకవర్గం ప్రజలు చేసుకున్న దురదృష్టం అధ్యక్ష. ఈ ఎమ్మెల్యే చేసిన ఘనకారం ఏంటంటే 2022 సంవత్సరాల తర్వాత వర్షం నీటితో ప్రాజెక్టు నిండగా గేట్లు ఎత్తి నేపంలో 3 గేట్లు విరగొట్టి నీళ్లన్నీ కూడా ఏటిపాలు చేశారు అధ్యక్ష. ఈ ప్రాజెక్టుకు ఖాళీ చేసిన ఎమ్మెల్యేకి తర్వాత ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసం 2018 సుమారు 1,000 ఎకరాల భూములు ఇచ్చిన రైతులకు కేవలం 95 ఎకరాల 5 కోట్లు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఇంకనూ 900 ఎకరాలకు రైతులకు ఆనాటి ధరల ప్రకారం 51 కోట్లు కేటాయించం ఇవ్వలేకపోయారు అధ్యక్ష. ఆ రైతులకి గత వైకాపా ప్రభుత్వం పరిహారం ఇవ్వలేకపోగా ఈనాటి వరకు పంటలు కూడా కోల్పోవడం జరిగింది అధ్యక్ష. ఈ రైతులకు భూములకు 2018 ధరలు కాకుండా ఈనాటి భూముల ధరలు ప్రకారం పరిహారం మంజూరు చేసి ప్రాజెక్టు పెండింగ్ పనులు కూడా పూర్తి చేసి రైతులను ఆదుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి గారిని మీ ద్వారా కోరుచున్నాం అధ్యక్ష.